ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికుల పనిని గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పజెప్పే ప్రయత్నాలను విరమించుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికుల తొలగింపు నిర్ణయంపై కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికుల తొలగింపు నిర్ణయంపై సీఎం కేసీఆర్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ 2015 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్వచ్ఛ కార్మికులు 28,200 మంది ఉన్నారని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వీరు పనిచేస్తున్నారని, 2016 నుండి వీరి వేతనాలను 3,500 నుండి 2,500కు తగ్గించారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీరి జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం దారుణమన్నారు. ఇప్పుడు వారిని తొలగించే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పాఠశాల పరిశుభ్రత పనులు గ్రామ పంచాయతీ బాధ్యత అని మెమో నెంబర్ 2026 జారీ చేశారని, దీంతో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్వచ్ఛ పనికి రావద్దని మండల స్థాయి అధికారులు ఉపాధ్యాయులు చెబుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా అన్యాయం చేయడం దారుణమని అన్నారు. స్వచ్ఛ కార్మికులకు నష్టదాయకమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 30,000 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.